పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. 98 సంవత్సరాల వృద్ధురాలుపై గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్తో దాడి చేసి తలపై తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. పట్టణ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు చందపల్లిలోని నాంపల్లి రాజమ్మని సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ తెలిపారు. సంఘటనపై మృతురాలు మనవడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామంలో నాంపల్లి రాజమ్మ 98 సంవత్సరాల వృద్ధురాలు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయబడిరని చెప్పేసి సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసిన పిదప అటు వృద్ధురాలని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కళ్ళ పగలగొట్టి మర్డర్ చేసినట్లుగా కనిపిస్తున్నది. దీని మీద కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.